జనగాం జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సెప్టెంబర్ 25న సైదాబాద్ పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు మైనర్లు జనగాంకి చేరుకున్నారు. వారిలో ఒక బాలిక పాన్ షాప్ ఓనర్ సాయిదీప్ ఫోన్ నుంచి తన ప్రియుడు నాగరాజ్కి ఫోన్ చేసింది. ఆశ్రయమిస్తానంటూ నమ్మించిన నాగరాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోవైపు ఒంటరిగా ఉన్న మరో బాలికను ట్రాప్ చేసి పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ ఆమెను బేకరీలోకి తీసుకెళ్లి స్నేహితుడు రాజుతో కలిసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. ఇద్దరు రోడ్డుపై ఉండగా వారి పరిస్థితిని తెలుసుకున్న అఖిల్ రోహిత్ కారులో హైదరాబాద్ లో దిగబెడతామంటూ నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని పునరావాస కేంద్రం దగ్గర వదిలేశారు. పునరావాస కేంద్రం అధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. రైట్, ఈ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, సైదాబాద్ లో ఉన్నటువంటి బాలికల పునరావాస కేంద్రంలో 3 నెలలుగా ఒక బాలిక ఉంటుంది. గత నెల 19వ తేదీన మరొక బాలిక చేరింది. ఇద్దరు బాలికలు కూడా, ఒకరి జనగాం మరొకరిది ఆలేరు. ఇద్దరు బాలికలు పునరావాస కేంద్రంలోనే ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు కలిసి పారిపోదామని నిశ్చయించుకున్నారు. గత నెల 21న ఇద్దరు కలిసి జనగాం కు పారిపోయారు. జనగాం కు వెళ్ళిన తర్వాత ఒక పాన్ షాప్ నిర్వాహకుడి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఒక బాలిక తన స్నేహితుడైనటువంటి నాగరాజ్ కు కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. నాగరాజ్ వచ్చి ఒక బాలికను మాత్రమే తీసుకొని వెళ్ళాడు. మరొక బాలిక అక్కడే పాన్ షాప్ దగ్గరే నిల్చొని ఉంది. పాన్ షాప్ నిర్వహిస్తున్నటువంటి సాయిదీప్ అనే యువకుడు ఆ బాలికను ట్రాప్ చేసి ఒక బేకరీకి తీసుకొని వెళ్ళాడు. బేకరీలో పనిచేసే రాజుతో కలిసి ఆ బాలికను మరొక ప్రాంతానికి తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి బస్టాండ్ వద్ద వదిలేశాడు. నాగరాజ్ వెంట వెళ్ళినటువంటి అమ్మాయి కూడా మరుసటి రోజు ఉదయానికి బస్టాండ్ వద్ద చేరుకుంది. ఇద్దరు బాలికలు కలుసుకొని అక్కడే బస్టాండ్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు బాలికలు ఒంటరిగా ఉన్నటువంటి విషయాన్ని, అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ నుంచి పారిపోయారు వచ్చారు అనే విషయాన్ని పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ తన ఫ్రెండ్స్ అఖిల్ రోహిత్ అనే మరో ఇద్దరికి చెప్పాడు. అఖిల్ రోహిత్ ఇద్దరు బాలికలను మేము తిరిగి మిమ్మల్ని హైదరాబాద్ లో డ్రాప్ చేస్తామని చెప్పి కార్ లో ఎక్కించుకున్నారు. ఆ ఇద్దరు బాలికలను జనగాం నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చే క్రమంలో కారులోనే లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు బాలికలను కూడా యువకులు సైదాబాద్ లోని పునరావాస కేంద్రం వద్ద వదిలిపెట్టి వెళ్లారు. పునరావాస కేంద్రం లోపలికి వెళ్ళినటువంటి బాలికలను మీరు ఎక్కడికి వెళ్లారు అని చెప్పి నిలదీసి అడగా జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారు. అటు పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్, అదేవిధంగా బేకరీలో పనిచేసే రాజుతో పాటు కార్ లో తీసుకొని వచ్చినటువంటి అఖిల్ రోహిత్ మొత్తం ఈ 4 యువకులు పాల్పడినటువంటి అఘాయిత్యాన్ని అంతా కూడా చెప్పారు. దాంతో పాటు ఫ్రెండ్ గా నమ్మినటువంటి వెంట వెళ్ళినటువంటి పాపానికి నాగరాజ్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మొత్తం 5 మంది యువకులు ఇద్దరు బాలికల పైన వేరువేరు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో 5 యువకుల్ని కూడా సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పైన ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అక్షయ్, ఓకే రవి.